తాను దివ్యాంగురాలు అయ్యుండి అనేక మంది దివ్యాంగులకు సేవ చేస్తూ ఎంజీబీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఏ రజని పలువురు మన్ననలు అందుకుంటున్నారు. దాతలు సహకరిస్తే ఈ సేవలు మరింత ముందుకు తీసుకెళ్తాను అంటున్న వ్యవస్థాపకురాలు రజనితో వీటన్ టీవీ ఫేస్ టు ఫేస్. ఈరోజు సమాజంలో దివ్యాంగుల పరిస్థితి దీనంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మచిలీపట్నంలో ఉన్నాం. ఇక్కడ ఎంజీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రజని గారు మనతో ఉన్నారు. ఆమె దివ్యాంగురాలై ఉండి అనేక మంది దివ్యాంగులకు సేవ చేయడానికి ఒక ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నది అనేది వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఈ ట్రస్ట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ట్రస్ట్ పెట్టాలనే ఉద్దేశం ఏంటంటే బయట చిన్న బయట వికలాంగులు అనేది ఒక చిన్న చూపు ఉంది సార్. అవి కూడా నేను కొన్ని ఫేస్ చేశాను. మా 13 సంవత్సరాల క్రితం మా హస్బెండ్ చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం ఈ ఎంజీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి కొంతమంది ఎక్కువ ఫోకస్ నేను వికలాంగుల మీదే పెట్టి వాళ్ళని ఇంకా ముందుకు నడపాలని, నా ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత సాయం పొందాలని చెప్పి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ వికలాంగులకి ట్రై సైకిల్స్, వీల్ చైర్లు, నెక్స్ట్ వాళ్ళు ఏదైనా పెన్షన్ రావాలన్నా వాళ్ళ తరఫున నేను పెన్షన్ ఎలా పెట్టుకోవాలని సలహా ఇస్తూ వాలంటీర్లతో మాట్లాడి ఇలా చెయ్యండమ్మా అని చెప్పి నేను గతగా కొంతకాలంగా కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేశాను. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఇలా చెయ్యండి అని చెప్పి వాలంటీర్లతో కూడా చెప్పి వికలాంగులకి నేను సాయం చేస్తున్నాను. ఇయరింగ్ ఎయిడ్స్, నెక్స్ట్ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, ఎవరికి ఏది లేదన్నా వికలాంగ లేడీ గారితో మాట్లాడి మా ట్రస్ట్ ద్వారా నేను స్పాన్సర్ చేస్తున్నాను. సుమారు ఎంతమంది చేస్తున్నారు ఈ సేవ? దాదాపు ఇప్పటికి ఒక 20 మెంబర్స్ దాకా నేను చేశాను. అంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఆ 20 మెంబర్స్ దాకా రీచ్ చేశాను. మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఫండింగ్ అనేది ఏమి లేదు సార్. ఇప్పుడే మా ఓన్ ద్వారానే నేను చేసుకుంటూ వస్తున్నా. పక్కన బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి ఆ బిజినెస్లోంచే నేను తీసి సాయం చేస్తున్నాను. మీకు పిల్లలు ఎంతమంది? నాకు ఒక బాబు ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నారు? బాబు 10th అయిపోయి ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. మీరు ఇప్పుడు ఈ దివ్యాంగులకి ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా మేము చెయ్యగలము అనే ధైర్యాన్ని ముందలు నింపాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు కొంత సపోర్ట్ అనేది పేరెంట్సే ఇవ్వరు. నువ్వేం చేయగలవు, ఒక కుంటిదానివి అనేది కొంతమంది తల్లుల్లో కూడా అంటారు. అది మేం చెయ్యగలము అని వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలనే ప్రోత్సాహంతోనే నేను ఈ ట్రస్ట్ పెట్టాను. ఏం చేయాలనుకుంటున్నారు? అసలు దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే ఎటువంటి నెలకొల్పాలనుకుంటున్నారు మీరు? ఏమన్నా ముందుకొచ్చి నాకు ఏమన్నా సహాయం చేయాలి అనుకుంటే ఒక ఒక అనాథలైన వికలాంగులకు ఒక ట్రైనింగ్ సెంటర్, కంప్యూటర్ నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ కూడా నేనే చూపించాలనే ఉద్దేశంతో ముందు. దివ్యాంగులకైనా బయట ఎవరైనా అనాథులకి దిక్కులేనులు కూడా సహాయం చేస్తాను. దివ్యాంగులకనే కాదు సార్, ఎవరికైనా అనాథులకైనా నేను సాయం చేస్తాను నా ట్రస్ట్ ద్వారా. తను పడుతున్నటువంటి బాధ, అలాగే సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎవరు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో తన భర్త చనిపోయిన ఆ యొక్క స్మరణతోనే ఆ యొక్క భర్త పేరు మీదే ఎంజీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక మందికి దివ్యాంగులకు సహాయం చేస్తున్నారు. అంతేకాదు దాతలు రాబోయే దినాల్లో దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే మరి కొన్ని దివ్యాంగులకు స్వచ్ఛందంగా అనేక గృహాలు నిర్మించి వారికి అన్ని పోషణలు చూడాలని కోరుకోవడం జరుగుతోంది. కెమెరా పర్సన్తో స్వామి, వీటన్ టీవీ.